నిన్న కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 వైభవపేతంగా టీవీ 5 స్టూడియోస్ లో లాంచ్ అయింది. సో ఇంతకాలం ఒక 13 ఎపిసోడ్స్ కాలేజ్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ లో మనం జరగడం చూస్తున్నాము. ఎంతో అవుట్కమ్ ఈ పాటిగా దీన్ని కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా వచ్చింది. ఇప్పుడు సిరీస్ 2 దీన్ని లాంచ్ అయింది. సో టీవీ 5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే ఎండి రవీంద్రనాథ్ గారు అండ్ విసి సురేంద్రనాథ్ గారితో పాటు ఏపీసీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి గారు, అలాగే పారిశ్రామిక ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాల నడుమ నిన్న కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 బ్రోషర్ లాంచ్ అయింది. అలాగే ప్రోగ్రామ్ కూడా నిన్న లాంచ్ కావడం జరిగింది. సో కార్పొరేట్ ప్రముఖులందరూ ఇప్పుడు తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా తమ మద్దతు కొనసాగిస్తామని వాళ్ళు చెప్పడం నిన్న జరిగింది. సో చాలా వివిధ కాలేజీల నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు, అలాగే కార్పొరేట్ కంపెనీల నుంచి కొంతమంది అధినేతలు, అలాగే కొంతమంది కాలేజ్ యాజమాన్యాలు కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కార్యక్రమం చూస్తున్నాము, విద్యార్థులకు అటు కార్పొరేట్ కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తున్న ఈ కాలేజ్ కనెక్ట్ లాంటి కార్యక్రమాలకు తప్పకుండా చేయూతను అందిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీ రావాలి, ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీ సపోర్ట్ ఉంటుందని వాళ్ళు అందరూ చెప్తున్నారు. సో టీవీ 5 కూడా మరొక అడుగు ముందుకేసింది. నూతన ఉత్సాహంతో సిరీస్ 2 నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఇకపై తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరగబోతోంది. సో డోంట్ మిస్ దిస్. ఎందుకలా, ఎందుకంటే చాలా మంది విద్యార్థుల నుంచి కాలేజీల నుంచి రిక్వెస్ట్ వచ్చాయి. ఎందుకు ఏపీలోనే ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో అలాగే హైదరాబాద్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాటన్నింటిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి వాళ్ళందరి అభ్యర్థన మేరకు, సూచన మేరకు ఇక్కడ నుంచి సిరీస్ 2 తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే వివిధ కాలేజీల్లో కూడా జరగబోతోంది.